నమస్తే, వెల్కమ్ టు పిటివి న్యూస్ అప్డేట్స్. చూద్దాం. విశాఖ జిల్లా షీలానగర్ కోవిడ్ కేర్ సెంటర్లో సేవలు ప్రారంభమయ్యాయి. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లో రోగులకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికి 64 మంది కరోనా బాధితులు కేర్ సెంటర్లో చేరి చికిత్స పొందుతున్నారు. అధునాతనమైన వైద్య సదుపాయాలతో పాటు ఎటువంటి సిఫార్సులకు తావు లేకుండా అర్హులైన వారికి ఫౌండేషన్ తరపున ఉచితంగా సేవలు అందిస్తున్నారు. మెంటాడ మండలంలోని చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి భాష ఆధ్వర్యంలో కరోనా టీకాలు, టెస్టుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోరం గ్రామంలో వైద్యాధికారి భాష పర్యవేక్షణను కరోనా టీకాలు, టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నిర్మూలన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మందులు వాడటం వల్ల ఎవరికీ కరోనా రాదని నమ్మకం ఉన్నప్పటికీ మనకు మనమే జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మన దగ్గరికి చేరదని పేర్కొన్నారు. కరోనా రెండవ దశలో ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. విజయనగరం పట్టణంలో కరోనా నిర్మూలనకు చేపడుతున్న కర్ఫ్యూ అమలు తీరును జిల్లా ఎస్పీ రాజ్ కుమారి పరిశీలించారు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలను కోరారు. కడప జిల్లా రాజంపేట మండలంలోని మందపల్లి గ్రామ పంచాయతీలో కోవిడ్ నియంత్రణ కోసం మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పిచికారి ద్రావణాన్ని స్ప్రే చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించిందని, ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. కోవిడ్ నియంత్రణ కోసం ఎంపీ మిథున్ రెడ్డి 1 కోటి రూపాయల నిధులు, 10 ఆక్సిజన్ మిషన్లను అందజేయడం జరిగిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ఏదైనా సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. గ్రామీణ ప్రాంతం కూడా పిచికారితో అంతా శుభ్రం చేయాలా అనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. తప్పకుండా అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు మిషన్ రెడ్డి గారు కూడా రాజంపేట మూడు నియోజకవర్గాలు కూడా 1 కోటి రూపాయలు నిధులు ఇచ్చి కరోనా కట్టడికి ప్రోత్సహించడం, అదేవిధంగా ఈరోజు రాజంపేటకి అయితేనేమి రాయచోటి కోడూరు ప్రాంతాలకు 10 ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇచ్చి ఈరోజు పాలిటెక్నిక్ కాలేజ్లో కోవిడ్ కేంద్రాన్ని ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు అన్ని విధాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా కట్టడి చేసేదానికోసం వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు ప్రజల వద్దకు తిరిగి వాళ్ళ చేతుల వద్దకు చేస్తూ ఉన్నారు. ఇదేవిధంగా ఇంత ఈ కరోనా కట్టడికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంత చర్యలు తీసుకుంటా ఉంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వాళ్ళు ఎంతో ఈ ప్రభుత్వానికి సలహా సూచనలు ఇచ్చి కరోనా చట్టానికి ఉపయోగపడాలి. కానీ వాళ్ళు దుర్మార్గమైన వాళ్ళు ఆరోపణ చేస్తూ ఈ కరోనా ఇంకా ప్రజల్లో భయభ్రాంతులు చేస్తున్నారు. వీళ్ళు కరోనా కన్నా కూడా భయంకరమైన మనుషులు, నిజంగా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు మీరు సలహాలు ఇవ్వాలా, సూచనలు ఇవ్వాలా, అందరూ కలిసికట్టుగా ఈ కరోనాను మనం కట్టడి చేయాల్సింది. ఈ కరోనా ఇంకా కూడా వ్యాప్తి చెందేదాని కోసం నిజంగా సగం ఈ కరోనా వ్యాప్తి చెందిందంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళనే. ఎందుకంటే తిరుపతిలో విపరీతమైన బహిరంగ కోట్లాది రూపాయలు వేలాది మందితో బహిరంగ సభలు పెట్టి ఈ కరోనా వ్యాప్తి హారతులయ్యారు. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా ఉన్నందువల్ల తిరుపతి ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉండి కరోనాను కట్టడి చేయాలని ఆయన మనసులో.
అలాంటిది మీరు ఈ రాష్ట్రంలో ప్రజల వద్దకు రాకుండానే మీరు హైదరాబాద్లో కూర్చొని విమర్శలు చేసినప్పుడు దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా మీరు ఉంటే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి, కరోనా కట్టడికి మీరు కూడా ఉపయోగపడండి, ప్రజలు క్షమిస్తారని కూడా తెలియజేస్తారు. విజయనగరం జిల్లాలో ప్రాణవాయువు సమస్య తీరింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో 10 కిలోలీటర్ల సామర్థ్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ట్యాంకును జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్, ఎంపీ చంద్రశేఖర్ సోమవారం ప్రారంభించారు. ఈ ట్యాంకులో ఆక్సిజన్ పైప్ లైన్ ద్వారా ఆసుపత్రిలోని వార్డులకు సరఫరా చేస్తారు. ఇప్పటి వరకు జిల్లా ఆసుపత్రిలో 2 కిలోలీటర్ల ట్యాంకు ఉండగా దాని స్థానంలో ఏర్పాటు చేసిన 10 కిలోలీటర్ల ట్యాంకు ద్వారా సరిపడినంత ప్రాణవాయువు అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎంపీ జిల్లా కలెక్టర్లు మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన 10 KL ఆక్సిజన్ ట్యాంక్ ద్వారా మరిన్ని ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయడానికి వీలవుతుందని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా శ్రీ సిటీ నుంచి ఈ ట్యాంకును తెప్పించి ట్యాంకును ప్రారంభించడం జరిగిందన్నారు. ఫుల్ ఓపెన్ చేసావా? చూసుకో బాబు, మీరు చూడండి, మీరు చూడండి, అది ఓపెన్ చేయాలి. సరే సరే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశాల మేరకు జగ్గంపేట గోకవరం రోడ్లోని బాలయోగి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో కోవిడ్ సెంటర్ను సోమవారం ప్రారంభించారు. జగ్గంపేట సీఏ సురేష్ బాబు, తహసీల్దార్ సరస్వతి, ఎస్ఐ రామకృష్ణ, ఎంపీడీఓ మూర్తి, వైద్యులు కోవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించి అక్కడ అందించే వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండారు రాజా మాట్లాడుతూ పెద్దాపురం ఆర్డీఓ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండలంలోని ఆయా గ్రామాల్లో కరోనా కట్టడి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం గ్రామంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో దీన్ని కట్టడి చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ సోకి ప్రత్యేకంగా ఇంట్లో ఉండేందుకు వీలు లేని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కోవిడ్ కేర్ షెల్టర్స్ ఏర్పాటు చేయడమని ఆదేశించడం జరిగింది. అవకాశంలోనే మనం జగ్గంపేట గ్రామంలో కూడా కోవిడ్ కేర్ షెల్టర్స్ ఏర్పాటు చేయడానికని సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి అందరికీ తెలియచేయడం జరిగింది. అందులో మన ఉప సర్పంచ్ బండారు రాజా గారు జగ్గంపేట గ్రామంలో కోవిడ్ కేర్ షెల్టర్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. దానికి కావలసిన బెడ్స్ మన స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా సేకరించారు. ప్రస్తుతానికి 20 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఒక ఇంట్లో 4-5 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఒక అసామీకి కనుక కోవిడ్ వస్తే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్కి రాకుండా కట్టడి చేయడానికి నిమిత్తం ఆ ఫ్యామిలీ మెంబర్ ఈ షెల్టర్లో జాయిన్ అవ్వాలన్నమాట. జాయిన్ అయ్యే వారం రోజులు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తారు. అందువల్ల వారి కుటుంబం కూడా సేఫ్గా ఉంటుంది. ఆ విషయాన్ని ప్రజలందరికీ అవగాహన కల్పించి షెల్టర్లో జాయిన్ అవ్వమని మనం అవగాహన కల్పించడం జరిగింది. మన గ్రామ కరోనా కట్టడి కమిటీ ద్వారా ప్రజలు కూడా సానుకూలంగానే స్పందించారు. ఇవాళ సుమారు 10 మంది జాయిన్ అవ్వడానికి కూడా సుముఖత చూపించి వాళ్ళు జాయిన్ అవుతారు. రెవెన్యూ డివిజనల్ అధికారి వారు పెట్టినటువంటి కరోనా కట్టడి కమిటీలో భాగంగా నిన్న మన ఎంఆర్ఓ గారు, అలాగే ఎండిఓ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు, అలాగే మన వైద్య సిబ్బంది సిహెచ్ఓ గారు, అలాగే డాక్టర్స్, ఏఎన్ఎంస్, వీళ్ళందరూ కూడా ప్రోద్బలంతో కోవిడ్ కేర్ షెల్టర్గా దీన్ని గురుకుల స్థానిక గురుకుల పాఠశాలని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మంచి వాతావరణం ఉంది. ఇంట్లో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కనుక ఒకే ఒక చిన్న ఇంట్లో ఉండి అందులో ఒకరికి ఇద్దరికి వస్తే మిగతా వారు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బెడ్స్ ఉన్నాయి, బెడ్స్ ఏర్పాటు చేసాం. అలాగే వాటర్ ఫెసిలిటీ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఉంది. అలాగే వైద్యుల పర్యవేక్షణ ఉంటుంది, గ్రామ పంచాయతీ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి
ఎవరైతే ఇబ్బందులు పడతారో ఇళ్లలో వారందరూ ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఎంతమంది జాయిన్ అవ్వాలని ఎంతమంది రావాలని రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకుని కోవిడ్ నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు జగ్గంపేట గ్రామంలో చాలామంది కరోనాతో బాధపడుతూ ఉన్నారు. ఎవరైతే కరోనాతో బాధపడుతూ ఇంట్లో నివాసానికి సరైనటువంటి ఫెసిలిటీస్ లేక అంటే ఒక ఇంట్లో ఒకరికి వచ్చినప్పుడు చిన్న చిన్న ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో నివసించాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు కూడా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి వ్యాప్తిని నిరోధించడానికి ఈ మన మండల పరిధిలోనటువంటి తహసీల్దార్ గారు అలాగే ఎండేవో గారు ఇనిషియేషన్ తీసుకుని ఈ ఏదైతే కోవిడ్ కేర్ షెల్టర్స్ అని చెప్పేసి కోవిడ్ కేర్ షెల్టర్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ దీని ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడ ఉప సర్పంచ్ బండర రాజా గారు ఇక్కడ మన ఏదైతే గురుకుల పాఠశాల ఉందో ఈ గురుకుల పాఠశాలలో ఈ కోవిడ్ కేర్ షెల్టర్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 20 పడకలతో 20 మంది ఫెసిలిటేట్ చేయడానికి ప్రస్తుతానికి ఇక్కడ అందరికీ కూడా వసతులు కల్పించడం జరిగింది. ఇంకా ఉత్తరత్ర ఎవరన్నా కానీ జనాలు పెరిగినా కానీ ఇంకా 30-40 మందికి కూడా అకామిడేట్ చేయడానికి ఇక్కడ దాతలు సిద్ధంగా ఉన్నారు. వైస్ సర్పంచ్ గారు కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తానని చెప్పున్నారు. ఎవరికైనా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎవరికైనా ఏంటంటే చిన్న చిన్న హౌసుల్లో ఉన్నప్పుడు ఒకరికి కరోనా వస్తే అదే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీరు హ్యాపీగా మీరు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. వైద్యుల యొక్క పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంటారు, ఉదయం సాయంకాలం పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంటారు. మళ్ళీ మీ ద్వారా మీ కుటుంబ సభ్యులకు వ్యాప్తించి అలాగే మీ పిల్లలకు కానీ మీ భార్యకు కానీ లేకపోతే మీ భర్తకు కానీ లేకపోతే మీ తల్లిదండ్రులకు కానీ మీ ద్వారా వ్యాప్తి కలగకుండా కరోనాను నియంత్రించడానికి ఇది ఒక అవకాశంగా వినియోగించుకుని ఖచ్చితంగా ఈ షెల్టర్స్ని కూడా ఏదైతే సదుద్దేశంతో ఏర్పాటు చేసే ఈ షెల్టర్స్ని అందరినీ వినియోగించుకోవాల్సిందిగా అందరికీ కోరు ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. టైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.